बीजेपी राष्ट्र अध्यक्ष बंडी संजय चेबड़िन प्रजा संकल्प पादयात्र नेडु चिल्पचेर मंडलम चिट्कूल नुंडी कोल्चार मंडलम रंगंपेट वरकु कोनसागिंदी। अनंतरम रंगंपेटलो बहिरंग सभ निर्वहिंचारु। ई कार्यक्रमंलो बंडी संजय विजयशांति मात्लाडारु। मेदक जिल्लालो बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय चेपट्टिन प्रजा संकल्प यात्र पादयात्रकु प्रजल नुंची वारी स्पंदन लभिस्तुंది। नेडु चिल्पिचेडु मंडलम चिट्कूल चामुंडेश्वरी देवालयं नुंची प्रारंभमैन पादयात्र कोल्चारं मंडलं रंगंपेट वरकु सागింది। रंगंपेटलो एर्पाटु चेसिन बहिरंग सभलो माजी एंपी बीजेपी नेता विजयशांति पाल्गोन्नारु। केंद्र प्रभुत्वं निधुलतो अभिवृद्धि पनुलु चेस्तू टीआरएस प्रभुत्वं गोप्पलु चेप्पुकुंटुन्नारनि बंडी संजय आरोपिंचारु। देश प्रजल रक्षण कोसम केंद्र प्रभुत्वं उचितंगा वैक्सीन पंपिणी चेस्तुंदनि आयन तेलिपारु। कांग्रेस पार्टी ढिल्लीलो गल्लीलो कनुमरुगैंदनि बीजेपी नेता माजी एंपी विजयशांति अन्नारु। प्याकेजील पार्टीगा कांग्रेस मारिपोयिंदनि माजी एंपी विजयशांति एद्दव चेसारु। अविनीति पालन अंदिंचडं कोसम बीजेपी महायात्र चेपट्टिंदनि आमे तेलिपारु। ई कार्यक्रमंलो बीजेपी जिल्ला अध्यक्षुलु गड्डं श्रीनिवास नर्सापूर् नियोजकवर्ग इंचार्ज सिंगायपल्लि गोपी तदितरुलु पाल्गोन्नारु। కాబట్టి ఉదయం వచ్చి చేరుకున్నా పొద్దుని సమస్య చెప్తున్నాను, నీళ్ళలో సాగుడు లేదు, తాగుడు లేదు, ఏం లేవు, ఇబ్బంది పడతా చెప్పి అన్నకి ఇక్కడనే మన మంజీరన్న తలాపులు ఉండేది మంజీరన్న 50 కిలోమీటర్ల వాడతారు చెప్పారు కదా, మరి 50 కిలోమీటర్ల వేరే వాడే మంజీరన్న ఇక్కడ ఉంటే ఒక్క ప్రాజెక్ట్ మీకు ఉందా అన్న ఉందా? మరి 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఈ కోట్లు ఆ కోట్లు ప్రాజెక్టులు కడతా ఉన్నారు మీకు ఎందుకే? మనకి ఎందుకు కాదు అని ఇక్కడే కన్పూర్ అనగట్ట ఉందా? ఈ ప్రభుత్వం అన్ని మర్చిపోతుంది కదా, దాని 100 ఏళ్ల చరిత్ర ఉన్నది అవునా కాదా? దానికి 100 కోట్లు ఇస్తాడు, 100 కోట్లు ఇస్తా ప్రారంభం చేస్తా నెత్తి వెళ్తాను ప్రారంభం వచ్చి శ్రీరామం పెట్టాడు పెట్టిండ చిల్లవాడు పండ్లు ఎదురు వచ్చినాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లకు ఈ తెలంగాణ రాష్ట్రానికి శాంక్షన్ చేసిన 291 ఇళ్లను తెలంగాణ రాష్ట్రానికి శాంక్షన్ చేసి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఎన్నికలప్పుడు ఒక్కరికిచ్చి మళ్ళా టీఆర్ఎస్ కోటేస్తనే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి పేద ప్రజలు మోసం చేస్తున్న వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పండి అన్న, ఇలా డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి ఇచ్చారు ఒక్కసారి చెప్పండి అన్న, ఎంత మందికి వచ్చింది చెప్పండి అన్న. ఈ రోజు బహిర్గతమైందంటే ఇలా పేద ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇక్కడ తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంత మందికి మీకు ఉద్యోగం వచ్చినాయి ఒక్కసారి చెప్పండి, ఎంత మందికి వచ్చినా ఒక్కసారి చేతండి. నిరుద్యోగ గుర్తిస్తాడు రాంగ రాంగ రైతులు చెప్తున్నారు, ఇవాళ మాకు వ్యవసాయం తండ్రిగా అయిపోయింది. ఇలా చిన్న పిల్లలు నేను చనిపోదు, డాక్టర్ గారు నన్ను కాపాడండి, డాక్టర్ గారిని కాపాడండి, నేను చనిపోదు, నా తల్లి నా కోసం పసుపు తాడేసుకున్నది, నా కోసం పుట్టలమ్మి నా తల్లి, కాబట్టి డాక్టర్ కావాలి, నన్ను కాపాడండి డాక్టర్ గారు, కాపాడండి కాపాడండి. చివరికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ చిన్న పిల్ల మరణించి ఇవ్వడం నా కారణం. ఎవరి వల్ల చిన్న పిల్ల చచ్చిపోయారన్న, ఎవరి వల్ల చనిపోయారు ఒక్కసారి ఉంచండి. పురవాలక సంఘానికి 2,06,00,000 రూపాయలు ఇచ్చినాం, ఇవన్నీ ప్రాంతానికి ఇచ్చేయన్నా, ఇది తప్పు కాదు, ఇది తప్పు అయితే కేసు కొట్టుకొని చెప్పండి. దాంతో పాటు కొండొక్కరనాయుడు వైకుంఠ ధామాన్ని చూస్తా పండి సంఘం చూసినా వైకుంఠ ధామానికి 11,13,700 రూపాయలు మనమే ఇస్తున్నాం, పల్లె ప్రకృతి వరానికి 4,23,103 రూపాయలు మనమే ఇస్తున్నాం, డంపు యార్డులకు 2,50,000 రూపాయలు మనమే ఇస్తున్నాం, నర్సరీల కోసం 1,56,316 రూపాయలు మనమేస్తున్నాం,